నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో శుక్రవారం ఆయన జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు రోగులకు అందుబాటులో ఉండాలని, రోగుల నుండి డబ్బులు వసూలు చేసే చర్యలు తీసుకుంటామని నాని హెచ్చరించారు. 5 లక్షల రూపాయల ఆదాయం లోపు పేదలకు వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే దాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని దీన్ని అమలు చేస్తామని నాని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావలసిన మౌలిక వసతులు, డాక్టర్ల పోస్టులు, మందుల కొరత లేకుండా వైద్యాధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. తొలుత జిల్లా కేంద్ర ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నాని, ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి, కమిషనర్ దుర్గా ప్రసాద్, కలెక్టర్ ముచ్చాలరాజులు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజాప్రతినిధులకు జిల్లా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వైద్య రంగానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో వైద్య ఆరోగ్య శాఖకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ద్వారా కానివ్వండి, అంటే అత్యధికమైనటువంటి బడ్జెట్ కేటాయించడం ద్వారా పార్లమెంట్ సభ్యులు వేదిక మీద తర్వాత ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వైద్య రంగానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో, ఇవ్వబోతూ ఉన్నారో మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. కేవలం గత ప్రభుత్వాల హయాంలో బడ్జెట్లో అయితే నిధులు కేటాయించేవాళ్ళు, పథకాలు అయితే ప్రకటనలు జరిగాయి తప్ప ఆ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధుల విడుదలలో కానివ్వండి, లేకపోతే ఆ పథకాల ప్రకటించినటువంటి పథకాల అమలులో కానివ్వండి అనుకున్నంతగా విజయవంతం అయ్యేవాడు కాదు. ఉపాధ్యాయులు యూనిఫామ్ వేసుకొని రమ్మని మందలించారని, ఏవో చిన్న కారణాలతో ఇంటి నుండి పరారైన తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన 3 విద్యార్థుల కేసును పోలీసులు దర్యాప్తు చేసి 24 గంటల్లో ఛేదించారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రావెల్ శుక్రవారం ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌన్సిలింగ్ చేసి అప్పగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటాపురం మందపాకకు చెందిన ఎం జగదీష్, శివ, సాయినాథులు ఇంటి వద్ద తల్లిదండ్రులు, స్కూల్లో ఉపాధ్యాయులు మందలించారని, స్కూల్ నుండి పరారయ్యారని చెప్పారు. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఛేదించిన స్థానిక పోలీస్ సిబ్బందిని నవదీప్ సింగ్ అభినందించారు. అట్లా మీరు అట్లా చేస్తే మీ తల్లిదండ్రులకి ఇబ్బంది కదా, మీ అంత కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళకి, మీ తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టకుండా చేయాలండి. ఈ నెల తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 బాయ్ మిస్సింగ్ కేసు 24 అవర్స్ లోపలే తణుకు పోలీస్ సిఐ తణుకు గారు ఆధ్వర్యంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక కేసు అయితే 3 ఆగస్టుకి రిపోర్ట్ అయింది. ఆ కేసులో ఇద్దరు, కట్ట తేజ సాయినాథ్ అని మరియు పోలవరుపు కుమార్ అని, వీళ్ళు ఇద్దరు
స్కూల్కి వెళ్ళకుండా మాయమైపోయారు. మళ్ళీ మా టీం వెళ్ళి వాళ్ళకి విజయవాడ పోలీస్ స్టేషన్ నుంచి డిటెక్ట్ చేసి మళ్ళా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కల్పించారు. అట్లాగే 13వ తేదీన మళ్ళా తణుకు టౌన్ నుంచి జగదీష్ అనే అబ్బాయి స్కూల్కి వెళ్ళకుండా సైకిల్ మీదనే ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వారు కూడా ఈ రావులపాలెంలో అదే రాత్రి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ద్వారా, తర్వాత మన వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా పంపించినవి ఫొటోస్ ద్వారా రావులపాలెం ఈస్ట్ గోదావరిలో గ్రామ వాలంటీర్లు తమకు కేటాయించిన 50 కుటుంబాల సమగ్ర సర్వేను ఈ నెల 23వ తేదీలోపుగా పూర్తి చేయాలని ఎంపీడీఓ బి వీరాస్వామి చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈవో ఆర్డి బి కృష్ణమోహన్ మాట్లాడుతూ, గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీరు సరఫరా పట్ల శ్రద్ధ వహించాలని, జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన గ్రంథాలయ శిస్సు బకాయిలు వెంటనే చెల్లించాలని అన్నారు. స్పందన అర్జీలు 72 గంటల్లో పరిష్కరించాలని కార్యదర్శులను కోరారు. సమావేశంలో సెక్రటరీలు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అలంపురం కృష్ణంరాజుకు ఉత్తమ రైస్ మిల్లర్ అవార్డు అందుకోవడం పట్ల శ్రీ లైలా గంగరాజు సేవా సమితి మండల అధ్యక్షులు దిరిశాల మునేశ్వర శుక్రవారం ఒక ప్రకటనలో హర్షాన్ని వ్యక్తం చేశారు. కృష్ణంరాజు అలంపురంలో వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతో మంది పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. కౌలు రైత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 28-29 తేదీల్లో అత్తిల్లో జరిగే కౌలు రైత సంఘ గోదావరి డెల్టా జిల్లా 2వ మహాసభను జయప్రదం చేయాలని కౌలు రైత సంఘ జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామన్యులు కోరారు. కౌలు రైతుల సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కమిటీ సభ్యుడు పెచ్చెట్టి నరసింహమూర్తి అధ్యక్షన అత్తిలి సుందరయ్య భవనంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయ పంటలను 80% కౌలు రైతులు సాగు చేస్తున్నారని అన్నారు. వీరికి ఏ ఆసరా లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంటలు పండిస్తున్నారని చెప్పారు. సమావేశంలో నాయకులు బొంతు శ్రీనివాస్, గుర్రాల సత్యనారాయణ, తామరపల్లి ముసలయ్య పాల్గొన్నారు. అత్తిలి వెంకటరామపుంతలో గత 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శేఖర్ కు వింతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానికురాలు అల్లం వల్లక్ష్మి మాట్లాడుతూ, వెంకటరామపుంతలో 6 ఇళ్లలో 12 కుటుంబాల వారు జీవిస్తున్నామని, 2015 వరకు పంచాయతీకి ఇంటి పనులు చెల్లించామని అన్నారు. ఇక్కడ జీవిస్తున్న వారంతా చాలీ చాలని జీతాలతో పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసేవారని చెప్పారు. ఇటీవల ప్రభుత్వ అధికారులు వచ్చి ఇళ్లను తొలగించాలని తమను బెదిరించారని, ఖాళీ చేయకపోతే బలవంతంగా తొలగిస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి జీవిస్తున్న ఈ ప్రదేశంలోనే ఇళ్ల పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేత గోపాలన్, ఎం రామాంజనేయులు, నరసింహారావు, కాకి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 50-60 సంవత్సరాల నుంచి నివసించే ఇల్లు దౌర్దన్యంగా పొలాలు చెరువులు పూడ్చుకోనండి, వాళ్ళ సైట్ల గురించి, వాళ్ళ వ్యాపారాల గురించి మా లేబరకు ఇల్లు తీసేసండి, ఎక్కడో ఊరి చివర ఇచ్చేస్తాను, వెళ్ళిపోండి, మేము మిషన్ల ద్వారా దౌర్దన్యం చేస్తాం, మీరు ఇచ్చి మీరు మేము ఇచ్చిన వెళ్ళినా వెళ్ళకపోయినా బలవంతం చేయడం మట్టుగా గ్యారంటీ అని మాకు పెద్దలందరూ వచ్చి బెదిరించారు సార్. నాయకులు జేసీబీ తీసుకొచ్చి పడేస్తాను అంటున్నారు, చెప్పానండి. 2016 నుంచి పన్నులు ఆపేశారండి, 2015 వరకు పన్నులు కట్టించామండి. సంస్కృత భాష అన్ని భాషలకు తల్లి వంటిదని సంస్కృత భాష ఉపాధ్యాయుడు సోమంచి పురుషోత్తం చెప్పారు. బల్లిపాటి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంస్కృత భాష దినోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా సంస్కృత భాష ఉపాధ్యాయుడు పురుషోత్తం మాట్లాడుతూ, విద్యార్థులందరూ సంస్కృతాన్ని శ్రద్ధతో అభ్యసించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగం స్వామిరాజు అధ్యక్షత వహించి మాట్లాడుతూ, సంస్కృతం గొప్ప భాషని విద్యార్థులు అభ్యసించాలని అన్నారు. ఈ సందర్భంగా సంస్కృత పాఠాలు పాడి ఉపన్యాసాలు ఇచ్చారు. కార్యక్రమంలో డిఎంజి ప్రసాద్, ఎన్ సుజితాదేవి, బలరామ్మూర్తి, షర్మిల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యమాన ప్రధానోపాధ్యాయ
అన్య ఉపాధ్యాయ ఉపాధ్యాయనం మామ నమస్కార. అద్యవయం సంస్కృత భాషా దినోత్సవం అస్మాకం పాఠశాలే అత్యంత ఆనందోత్సవ తయ ప్రచాలయమ. సంస్కృతం సర్వాసు భాషాసు జనని ఇది సర్వే ఉక్తవంత. ఛాత్రా అపి బహవో ఆంగ్లోపాధ్యాయ మహోదయ సర్వే ఉక్తవంత. సంస్కృతం దేశ భాషాసు మాతృభాష. సర్వే భాషా సంస్కృత భాషాత ఆగత. రైతులు తప్పకుండా పంటల బీమా పథకంలో పేరు నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి అన్నదాత గంగాధర్ కోరారు. శుక్రవారం మంచిరి గ్రామంలో సంచార సమాచార విజ్ఞాన వాహనం ద్వారా వ్యవసాయ శాఖ రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో గంగాధర్ మాట్లాడుతూ బీమా ప్రీమియం గా 1 రూపాయి చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. బ్యాంకు నుండి రుణం పొందిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా పాస్ పుస్తకం జిరాక్సులను మీసేవా కేంద్రంలో పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. కౌలు రైతులు కూడా రుణార్హత కార్డు జిరాక్స్ కాపీని తీసుకువెళ్లి బీమా చేయించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ సిహెచ్ వరాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు మూసివేయడం నిరసిస్తూ శుక్రవారం తణుకు పట్టణం సొసైటీ రోడ్లో ఉన్నటువంటి అన్న క్యాంటీన్ వద్ద మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ పేదలందరికీ పట్టెడు అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతి పట్టణంలో పేదవారు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక పూట భోజనానికి కూడా నోచుకోలేకపోతున్నారని, అటువంటి పేదలకు పట్టణం పెట్టాలనే మంచి ఉద్దేశంతో గత సంవత్సరం జూలై నెలలో దాదాపు 208 అన్న క్యాంటీన్లు ప్రారంభించారని అన్నారు. కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోటోలు పేర్లు తీసేయండి, బాధలేదు, కానీ పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ వాలాల సరళాదేవి, మాజీ మున్సిపల్ చైర్మన్ పరి వెంకన్నబాబు, పట్టణ పార్టీ అధ్యక్షులు కళ వెంకటకృష్ణ, మాజీ ఎంసీ చైర్మన్ తోట సునారాయణ, బసవ రామకృష్ణ, తెలుగు యువత అధ్యక్షులు వంటెద్దు రాజా, 3 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కనీసం ఒక రోజు భోజనానికి కూడా నోచుకోలేకపోతున్నారో, అటువంటి పేదలకు పట్టెడు అన్నం పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో ఒక బహుత్రమైనటువంటి కార్యక్రమాన్ని 2018 జూలై నెలలో ప్రారంభించడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి ఒక్కరికి కూడా కూడు గూడు ఇవన్నీ ఉండాలనే ఒక ఆలోచనతో స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి సిద్ధాంతాలతో అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి దాదాపు 208 అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 1.5 కోటి పైగా పేదలున్నారు, వారందరూ కూడా ఈ క్యాంటీన్లో భోజనాలు చేయడం జరిగింది. ఈరోజు అటువంటి క్యాంటీన్లు కేవలం 15 రూపాయలకి 3 పూట్ల ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా పెట్టి ప్రతి అన్నా క్యాంటీన్లోనూ కూడా రోజుకి దాదాపు 1 పూట 300 మందికి ఈరోజు అన్నం పెట్టినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈ ప్రభుత్వం వచ్చింది ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు గత నెల నుంచి ఈ అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా మూసివేసి ఈరోజు పేదలందరినీ కూడా రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వీళ్ళు కేవలం కక్షపూర్తి చర్యలుగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పథకాలు ప్రారంభిస్తున్నారో ఆ పథకాలని అన్నింటినీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసి అన్నింటినీ కూడా ఎవరికి కూడా ఏది ఆ ఫలాలన్నీ అందకూడదు,
చంద్రబాబు నాయుడు గారి పేరుని శాశ్వతంగా చెరిపేయాలనే ఒక దుర్బుద్ధితో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి పథకాలన్నింటినీ కూడా, అదేవిధంగా ఆయన ప్రారంభించినటువంటి పనులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఏ విధంగా నెరవేరం చేస్తుందో మనందరం కూడా, ప్రజలందరూ కూడా ఆలోచించాలని సందర్భంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రథమ వర్ధన సందర్భంగా తనకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పివిఎస్ వర్మ, తనకు అసెంబ్లీ కన్వీనర్ మల్లి రాధాకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి నాని తాతాజీ, తనకు పట్టణాధ్యక్షులు శేషాద్రి శాస్త్రి, ఉపాధ్యాయులు ఎం రాజశేఖర్, అతిల మండలాధ్యక్షులు సోమసుందరరాజు, ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ శ్రీనివాస్, యువమోర్చా పట్టణాధ్యులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అది అక్కడ కూడా వేసండి పైన. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజున కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారి యొక్క ఏదైతే నైతికత, పార్టీ యొక్క సైద్ధాంతికత ఆయన ఏ విధంగా పోషించారో అదేవిధంగా కార్యకర్తలంతా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నడిచి భవిష్యత్తులో వారి యొక్క ఆశయాలను పూర్తి స్థాయిలో వాడే వారికి పూర్తి స్థాయి నివాళులర్పించినట్టు భావించవలసి ఉంది. ఎన్సీసీ శిక్షణ తీసుకునే అవకాశం కలగడం బాల ఉన్నత పాఠశాల విద్యార్థులకు అరుదైన అదృష్టమని తనకు బాల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బంధుల కాళహస్తీశ్వరుడు అన్నాడు. 7 ఆంధ్ర నేషనల్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన సంయుక్త వార్షిక శిక్షణ శిబిరంలో పాఠశాల నేవీ విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్యాండిడేట్లకు శుక్రవారం పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. ఎన్సీసీలో ఏబీసీ సర్టిఫికేట్లు పొందిన వారికి ఉన్నత విద్యా అవకాశాలతో పాటు భవిష్యత్తులో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం కలుగుతుందని అన్నారు. ఎన్సీసీ ఆఫీసర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ పాఠశాల ఎన్సీసీ నేవల్ విద్యార్థులు ప్రదర్శించిన అన్ని అంశాల్లో హైలైట్గా నిలిచాయని అన్నారు. సిహెచ్వి సాయిరామ్, కెహెచ్వి రాజమౌళి, దుష్యంత్, ఎం లోకేష్, పవనాదిత్య, హరివీరేంద్ర వివిధ పథకాలు పొందినట్లు తెలిపారు. ఎస్ఎంసీ చైర్మన్ రామారావు, రమేష్, ఉదయభాస్కర్, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు బాల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల భవిష్యత్ కేంద్రంలో సంక్షేమ సంస్థ తరఫున దివ్యాంగులకు విద్యార్థులకు రాఖీ పొందడం సందర్భంగా రాఖీలు కట్టి సీట్లు పంచిపెట్టారు. దివ్యాంగులకు ఆసరా అందించాల్సిన బాధ్యత అందరిది అని సంక్షేమ జిల్లా అధ్యక్షులు కట్టా సతీష్ అన్నారు. పట్టణాధ్యక్షులు కాజులూరి వెంకటేశ్వరరావు, మేకా చంద్రమౌళి, జేమ్స్ బూన్, కేవీఎస్ శేఖర్ బాబు, దివ్యాంగులైన తల్లిదండ్రులు పాల్గొన్నారు. సమదృష్టి క్షమతా వికాస అనుసంధాన మండలి, ఇది 2008లో నాగపూర్లో స్టార్ట్ అయిందండి. ఇది దివ్యాంగులకు అనేక విధాలుగా పలు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేదండి. దాంట్లో భాగంగా ఈరోజు రక్షక్ బంధన్ రాఖీ పండుగ నిర్వహించమనేసి ఆదేశాల మేరకు ఇక్కడ బహుతా కేంద్రంలో మేము యొక్క రక్షక బంధం ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మన ఇద్దరము దేశానికి రక్ష అనే నినాదంపై మేము ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామండి. మరియు తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల కోరికల దినోత్సవాన్ని నిర్వహించారు. వివిధ వర్గాల్లో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సంఘాధ్యక్షులు గడిగట్ల కేశేశ్వరరావు, కోశాధికారి జీవి భాస్కర్రావు, ఎస్ రామకృష్ణారావు, కంబాల మంగరాజు, కె సత్యనారాయణ, అబ్రహాం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో శ్రీ సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్లు వద్ద గల ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు జరిపారు. మహిళల 108 కలశాలతో ఊరేగింపుగా వెళ్లి గోసనది నుంచి జలాలు తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకించారు. ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. స్వస్తి అందరూ కూడా ప్రసారం కలిగి ఉంటారు రాష్ట్రంలో కూడా.
శ్రీ మెంటలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. అర్చకులు శ్రీనివాస శర్మ, విశ్వేశ్వర శర్మ ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపించారు. కార్యక్రమంలో ఈ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం కాబట్టి అక్కడ ఒకసారి పదకొండుసారి రామదేవత ఏ నమ సోమా పోతుర స్వామినే నమ నమస్కారం సమర్పయామి నమస్సం పురుషాణం అశ్వభూర్వాం ప్రదమద్యాం వస్మినాథ ప్రమోదిని శ్రియం దేవే వహంపయే శ్రీన్మా దేవేశ అర్థమేన ప్రజాభూతామయ సమ్యప్రాకారామార్థాంతరందేందు దీవ చెప్పలేదు. ఒక చిన్న ప్రశ్న, మా ఇంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో రేలంగి గ్రామంలో వెలిసిన శ్రీ చిన్నమంటాలమ్మ తల్లి, పెద్ద మంటాలమ్మ తల్లి స్వామి వార్ల యొక్క అనుగ్రహంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఈ రోజున శ్రావణ శుక్రవారం మూడవ వారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించబడుతున్నాయి. ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క సహకారంతో వారు పూజా సామాగ్రి కూడా వెండి రూపులు, పుష్పాలు, పసుపు కుంకుమ ఇత్యాది వస్తువులను కూడా మహిళలకు అందజేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాలు ఈ రోజున. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.